ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి ఉదయం పూట లేచిన తర్వాత అంత హుషారుగా అనిపించదు, కొంచెం డల్గా బద్ధకంగా సిక్గా అనిపిస్తుంది. దీన్నే చాలామంది మార్నింగ్ సిక్నెస్ అంటూ ఉంటారు. వీళ్ళల్లో పొట్టలో అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ కొంతమందికి పసర్లు వస్తూ ఉంటాయి, పుల్లగా నోటికి అన్ఈజీగా ఉంటాయి అన్నమాట. పొట్టలో పసర్లు ఉండేసరికి కూడా వీళ్ళు డల్గా అట్లా ఉంటారన్నమాట. ఈ మార్నింగ్ సిక్నెస్ తగ్గించడానికి ఏదన్నా ఉంటుందంటే, మార్నింగ్ తీసుకోవటం బదులుగా ఈవినింగ్ తీసుకుంటే మార్నింగ్ సిక్నెస్ తగ్గించే ఉంటాయి. అలాంటిదే సొంటి. ఈ సొంటి అంటే ఏమి లేదు, అల్లాన్ని ఎండపెట్టినప్పుడు ఆ ఎండిన దాన్ని సొంటి అంటారు. ఈ సొంటి కొమ్ములు మార్కెట్లో అమ్ముతారు. ఆ సొంటి కొమ్ములను తెచ్చుకుని మీరు ఎండపెట్టేసేయండి. ఎండిన తర్వాత దాన్ని మిక్సీ వేసేసి మెత్తగా పొడి చేయండి. ఆ పొడిని జల్లించండి. ఆ సొంటి పొడిలో ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట, ఆ పీచులన్నీ పోవాలి. మెత్తటి పొడి తీసుకోండి. ఆ సొంటి పొడిని తీసుకుని ఒక 2 గ్రాములు 3 గ్రాములు, ఇంతకంటే ఎక్కువ వద్దు, ఒక గుంట గరిటెలో వేయండి. అందులో 1 స్పూను తేనె కలపండి. ఆ తేనె ఈ సొంటి కలిపిన దాన్ని ఈవినింగ్ మీరు డిన్నర్ తినడానికి ముందు ఈ తేనె సొంటి కలిపిన దాన్ని నాకేసేసి తర్వాత తినండి. ఈవినింగ్ ఎట్లా తీసుకోవటం వల్ల మార్నింగ్ సిక్నెస్ ఎట్లా తగ్గుతుందనొచ్చు. ఈ సొంటికి డైజెస్టివ్ ఎంజైమ్స్ని, డైజెస్టివ్ జ్యూసెస్ని బాగా సీక్రెట్ చేసే గుణం ఉంటుందన్నమాట. ఆకలి రగులుస్తుంది, ఆహారాలు నిలవకుండా పొలవకుండా చేయటానికి, డైజెస్టివ్ జ్యూసెస్ని బాగా చేయటానికి, రెగ్యులేట్ చేయటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని డైజెస్టివ్ పవర్ పెరుగుతుంది కాబట్టి ఇది పెరిగితే పసర్లు నిలవండటం, పొలవటం అవన్నీ మార్నింగ్ సిక్నెస్ కారణం అవటం, హెడేక్, వామిటింగ్, సెన్సేషన్ లాంటివి మార్నింగ్ లేకుండా ఫ్రీగా ఉండేటట్టు ఈ సొంటి చేస్తుంది అన్నమాట. ఇలాంటి ఈవినింగ్ సొంటి అట్లా తీసుకుని మీరు డిన్నర్ తినేసేసేయండి, మార్నింగ్కి బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకని ఉదయం పూట మీకు బాగా ఫ్రీగా ఉండటానికి ఇది భలే హెల్ప్ చేస్తుంది. మామూలుగా మీరు నిద్ర లేచిన వెంటనే మార్నింగ్ సిక్నెస్ తగ్గాలంటే మీలో ఈ పసర్ల ఏమైనా ఊరికి కక్కుతుంటారు, అట్లా వద్దు. నోరు ఊసి పుక్కిలించి చూసేసేయండి, లేకపోతే బ్రష్ చేసేసుకుని 1 లీటర్ గోరువెచ్చని నీళ్లు, కొంచెం గోరువెచ్చగా దానికంటే కొంచెం వేడిగా ఉండే హాయిగా తాగటానికి కన్వీనెంట్ ఉండే నీళ్లు తాగేసేయండి. ఇట్లా వేడి నీళ్లు తాగేసరికి ఆ పొట్ట ఆ ఇరిటేషన్ అంతా కూడా భలే తగ్గుతుంది. ఈ గోరువెచ్చని నీళ్లు త్రాగటం వల్ల కూడా ఆ బద్ధకం మార్నింగ్ సిక్నెస్ భలే తగ్గుతుంది అనమాట. అందులో ఏమీ కలుపుకోవద్దు. కావాలంటే ఇంకా కొంతమంది కొంచెం యాక్టివ్గా ఉండాలంటే నిమ్మరసం 1/4 చెంచా చక్కగా అందులో నీళ్ళల్లో పిండుకుని ఒట్టిగా తాగేసేయండి. అది నిమ్మరసం పిండిన గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలు, మార్నింగ్ సిక్నెస్ తగ్గటానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. పొట్ట ప్రేగుల పసర్లపై హాయిగా ఫ్రీగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటానికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఇలాంటివి కొన్ని ఫాలో అయితే మార్నింగ్ సిక్నెస్ తగ్గుతుంది. 2 విషయాల్లో ముఖ్యంగా సొంటి అందరిళ్ళల్లో ఇట్లా ఉంచుకుని అవసరానికి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.